नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। इंतपूर्वं रैवतुडने राजुगारु उन्नारनी आयन इक्कड कुशस्थलीपुरं निर्माणं चेशाडनी चेप्पानु कदा, ఆ కుశస్థలీపురం నిర్మాణం చేసిన రైవతుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నా కూతురికి మంచి సంబంధం ఇవ్వనగానే మీ వాళ్ళంతా వెళ్ళిపోయారు, ప్రస్తుతం ద్వాపర యుగం, ద్వారకా నగరం రెండు ఏర్పడ్డాయి, నీ నగరం యొక్క అవశేషాల మీద ద్వారకా నగర నిర్మాణం అయ్యింది, ఆ నగరం పరమ పవిత్రమైనది, సప్త మోక్షపురాలలో ఉత్తమమైన పురం అది, ఆ పురంలో బలరాముడనే పేరుతో ఆదిశేషుడు తెల్లని రంగుతో కొలువై ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నీ కూతురిచ్చి పెళ్లి చేయమన్నాడు. రైవతుడు ఇక్కడికి వచ్చాడు, రావడం రావడంతో ఆయన ఇప్పుడు రుక్మిణీమాత మందిరం ఉందే ఆ ప్రాంతంలో దిగాడు. అప్పటికింకా బలరాముడికే పెళ్లి కాలేదంటే ఇక రుక్మిణి ఎక్కడొచ్చింది, కాబట్టి ఆ ప్రాంతం అంతా ఖాళీగా ఉందన్నమాట. అక్కడ నుంచి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కృష్ణుడు ఈయన చూచి తెల్లబోయాడు, అంటే అలా నటించాడు, ఎందుకంటే ఈయన చాలా పొడుగుంటాడు, ఈయన కృతయుగం నాటివాడు, బలరామకృష్ణుడు ద్వాపరయుగం నాటివాడు, రేవతీదేవి బలరాముడి కంటే 4-5 అడుగులు పొడుగుండేదిట, భార్య కొంచెం బాగా పొడుగ్గా ఉండి భర్త పొట్టిగా ఉంటే లాభం ఏంటంటే ఇవాడు సంక్రాంతి వేసుకుని ఈ సినిమాకి పట్టుకోవచ్చు, టికెట్ ఖర్చు తక్కువ. ఎందుకంటే భర్త పొట్టిగా ఉన్నాడు అనుకోండి, పిచ్చికలే ఉన్న ఒక ఆయన ఉన్నాడు, ఆ పిచ్చికలే ఉన్న ఆయనకి బాగా పొడుగ్గా 7 అడుగులు ఉన్నవాడు భార్య అయితే ఇలా సంక్రాంతి వేసుకుని సినిమాకి వెడితే టికెట్ ఎక్కర్లా, మా అబ్బాయిని పట్టుకోవచ్చు. అలాగా కొంచెం రేవతి పొడుగ్గా ఉండేదిట ఈ బలరాముడు పొట్టి. ఆ వనజ గర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామున కిచ్చెన్, రేవతి అని ఎడు కన్యను భూవరమును వింటికాదె బుద్ధిల్ తెలియన్. బ్రహ్మగారు పంపగా రైవతుడనే రాజు రేవతి అనే తన కుమార్తెని బలరాముడికిచ్చి పెళ్లి చేశాడు. ఏమన్నా ఆయన పరమాత్మ, ఆయన తలుచుకుంటే బలరాముడు పొడుగు అవలేడా, కానీ లోకం కోసం కొన్ని చమత్కారాలు చేస్తారు, వాళ్ళు కూడా హాస్యగాళ్ళు, ఎప్పుడు బిగుసుకుపోయి అలాగే కూర్చుని ఒక్క నవ్వు లేకుండా పురాణం చెబితే ఏం కూర్చుంటారు ఎవడన్నా. కొంతమంది పురాణం చెబుతారు సీరియస్గా, అక్కడేదో మర్డర్ కేసు చర్చిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట ఓపెన్ చేస్తాం, అలా అలా చెప్పేస్తూ మీకు ఒక్క విషయం తెలియజేస్తాను అంటే కూర్చుని వాడు కూడా నవ్వకూడదేమో అని అలా కూర్చుండిపోతాను అనమాట, మనుషులు ఉన్నారా లేదా అన్నట్టు. అది ఉపన్యాసం ఏంటి, అది ఉపరి సన్యాసం, కాబట్టి నవరసాలు ఉండాలి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని బలరాముడు కావాలని అలాగే ఉండిపోయాడు. పెళ్లిలో ఏం జరిగింది, తాళి కట్టాలంటే కూర్చున్న ఆయనకి తాళి అందట్లేదు, మెడ అందట్లేదు, అందుకని ఏం చేసేట, బలరాముడు కొంచెం సుకుమారులండి, నాగలి అలా తీసి ఆవిడ మెడ మీద వేసి అని ఒక వంచి వచ్చి మెడలో తాడి కట్టేశాడు. నాగలి మెడలో వేసి వచ్చేసి మరి మెడలో తాడి కట్టాడు. ఎంత సుకుమారం, మహానుభావుడు ఆయన, ఆవిడ కూడా తట్టుకుంది. ఇవన్నీ ఎన్ని లీలలు, ఎన్ని విచిత్రాలు, అవతారాలు వాళ్ళు చేసే లీలలు అన్నమాట. పెళ్ళి బాగా అద్భుతంగా జరిగింది అనుకోండి, కృతయుగం నాటి స్త్రీ, ఏ కృతయుగం పైగా 5వ మనువు కాలంలో కృతయుగం నాటి స్త్రీ, ఈయనేమో 7వ మన్వంతరంలో ఉన్నాయన వివాహం చేసుకున్నాడు. దీన్ని బట్టి భార్య కూడా వయస్సులో పెద్దదై ఉండొచ్చు అని చెప్పాడు మనకి చెప్పకుండానే, మనకి ఇష్టపడితే ఆవిడకు ఒక 5 ఎక్కువైనా పర్వాలేదు కదా. అంత కాదు కానీ శాస్త్రంలో ఆ నిషేధాలు లేవు, ఇలాంటివి నేను చెప్తాను ఉదాహరణకి. నేనేం చెప్పినా పైకి నవ్వినా, ఉత్తర అభిమన్యుడి తల్లి, అది అభిమన్యుడి భార్య, ఈ ఉత్తరాభిమన్యుడికి పరీక్షిత్ పుట్టాడు, పరీక్షిత్ కంటే ముందే ఉత్తరుడికి కూతురు పుట్టింది, ఆవిడ పేరు ఇరావతి, కాబట్టి పరీక్షిత్ భార్య ఇరావతి కూడా పెద్దదే గుర్తుపెట్టుకోండి. కొన్ని చోట్ల అలా సంబంధాలు కూడా చేసుకున్నారు. అందువల్ల ఏమండో, శాస్త్ర ప్రకారంగా కొంచెం భార్య పెద్దదైతే ఏమీ నష్టం లేదు. అందులో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఎన్ని లాభాలు ఉన్నాయి, భార్య భర్త కంటే ముందు రిటైర్ అయిందనుకోండి, ఈయన ఇంటికి వచ్చేసరికి ఆవిడ హాయిగా టీ ఇవ్వగలదు కదా, కాస్త సేవ చేయగలదు కదా. అదే భర్త గారు ముందు రిటైర్ అయిపోయి భార్య గారు తర్వాత రిటైర్ అయితే ఈ భర్త గారు ఇంటికి వచ్చాక చాకరీ చేయలేక ఎంత శాస్త్రం, ఎంత ఇబ్బంది, ఏమన్నా రామకృష్ణ గారు చెప్పరే. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు భార్య ముందు రిటైర్ అయితే భర్త గారికి చాలా లాభాలు ఉన్నాయి, భర్త ముందు రిటైర్ అయితే అలిసిపోయి వచ్చిన భార్యకి కాస్త టీ ఇవ్వటం, కాస్త అట్టేయటం,
కొంచెం అలవాటు లేని వాళ్ళకి కష్టం అనుకోండి. అన్ని అలవాటు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేయండి. గోవింద రకరకాలైనటువంటి కేళ్ళు సరుపుతూ బాగా హాయిగా ఆనందంగా వివాహం చేసుకున్నారు ఎవరు, బలరాములు వారును రేవతి కూడా. ఆ వివాహం చాలా గొప్పది.